హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చందనా నేచర్ గల్ ఈరోజైతే మనం గోంగూర పిక్కిల్ తయారు విధానం అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఈ గోంగూర పిక్కిల్ అంటే ఈ గోంగూర పిక్కిల్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఆంధ్ర స్పెషల్ ఇది రోటి పచ్చడి చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం గోంగూర ఒక త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఒక పెద్ద టమాటా తీసుకొని కట్ చేసుకొని దీంట్లోనే వేసుకోవాలి మనం దీంట్లో వేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఒక టమాటా ఆర్ టూ మీ మీ ఇష్టం ఒకటైతే ఒకటి రెండైతే రెండు వేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి మనకి కారం కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి మనకి కారం తక్కువ కావాలంటే కొన్ని తక్కువ వేసుకోండి దీంట్లోనే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే మనం గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఈ బాండి అయితే దీని మీద అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మనం మూడుకి ఇచ్చుకోవాలి మూడు నెక్స్ట్ అయితే మనకి ఈ విధంగా అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూద్దాం మనం ఈ విధంగా అయితే మొత్తం ఉడకాలి మనకి పచ్చిమిర్చి టమాటా గోంగూర ఈ విధంగా అయితే మనకు ఉడికింది ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది మా ఇంట్లో ఫేవరెట్ ఈ పీకిల్ అంటే నెక్స్ట్ అయితే మనం పచ్చిమిర్చి అన్నీ సపరేట్ చేసుకొని దీంట్లో అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ దాంట్లో నుంచి సపరేట్ చేసుకొని మొత్తం దీంట్లో అయితే వేసుకోవాలి మనకైతే గోంగూర అయితే ఈ విధంగా అయితే ఉడికింది ఫ్రెండ్స్ టమాటాలు కూడా ఈ విధంగా మెత్తగా ఉడకాలి ఇప్పుడు మనం అయితే రోట్లోనే దంచుకోవాలి ఫ్రెండ్స్ రోట్లో దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మన పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువ రోట్లోనే దంచేవాళ్ళు ఇప్పుడైతే మనం రాళ్ళు కూడా వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం రోట్లో పచ్చడి ఈ విధంగా అయితే మనం అంతా దంచుకోవాలి ప్రతి ఒక్కటి మేము అయితే రోట్లోనే చేస్తాం ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా దంచుకున్న తర్వాత మనం టమాటాలు గొంగూర ప మొత్తం దీంట్లోనే వేసుకోవాలి ఫస్ట్ అయితే మనం పచ్చిమిర్చి దంచుకోవాలి నెక్స్ట్ ఇది మొత్తం వేసేసుకోవాలి టమాటాలు సపరేట్ చేసిన అవసరం లేదు దీంట్లోనే డైరెక్ట్ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటా పచ్చడి చేసుకోవాలి చూసారా పచ్చడి అయితే మనకి ఈ విధంగా వచ్చింది మీకు ఈ పచ్చడి తెలిసినట్టయితే కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టే లైక్ చేయండి ఈ విధంగా అయితే మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది మా మమ్మీకి చాలా ఇష్టం ఈ పచ్చడి ఎంతమందికి మీకంటే ఈ పచ్చడి అంటే ఇష్టమో నాకు కమెంట్ చేయండి నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని మనమైతే ఆయిల్ అయితే వేసుకోవాలి ఇదైతే నేను డిమార్ట్లో తీసుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి దీంట్లో అయితే మనం ఆయిల్ అయితే ఒక టూ స్పూన్స్ అయితే వేసుకోవాలి వేసుకొని మనం పోపు దీన్స్లో అవన్నీ అయితే వేసుకోవాలి మనం పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది జీల్కర్ మెంతులు ఒక ఫైవ్ ఆవాలు దీంట్లోనే వేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మినప్పప్పు అవైతే వేసుకోవాలి మెంతులు ఒక ఫైవ్ చాలు నెక్స్ట్ అయితే మనం చిన్నలపాయలు దంచుకొని దీంట్లో అయితే వేసుకోవాలి ఇది మనం పోపుకి పోపు గోంగూర పికిల్లో వేసుకోవడానికి ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి పోపు పెట్టుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ అయితే ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ అయితే వేసుకొని విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ అయితే మనం విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే మిర్చి అయితే వేసుకోవాలి మనం ఒక త్రీ ఆర్ ఫోర్ వేసుకొని విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా మమ్మీ ఫేవరెట్ పికిల్ అంటే ఇదే ఈ విధంగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే కలియమాక అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఈ పోపు మొత్తం ఈ గోంగూర పికిలో వేసుకొని మనం మిక్స్ అయితే చేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి ఈ విధంగా అయితే మనం కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్ మనకి రైస్లోకి అయితే ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది ఈ గోంగూర పికిల్ ఇంకా నెక్స్ట్ అంటే ఎండుమిర్చి గోంగూర పికిల్ అది కూడా చాలా బాగుంటుంది మీకు ఈ రెండిట్లలో అదంటే ఇదంటే ఇష్టమా కామెంట్ చేయండి నాకైతే ఎండ్మిర్చి గోంగూర పిక్కిలు అంటే చాలా ఇష్టం మమ్మీకంటే ఇది ఇష్టం మీకు ఏ పిక్కిలు ఇష్టమో నాకు కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్